ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల పరిషత్ రెండవ ఉపాధ్యాయులు ఎన్నిక ఎంపీడీఓ ప్రభాకర్ వర్మ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ క్రమంలో పెద్దదోర్నాల మండల పరిధిలోని ఎంపీటీసీలు హాజరై ఐనముక్కల గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడైన దర్శనం నాగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డోర్నాల మండల పరిషత్ రెండవ ఉపాధ్యక్షునిగా ధృవీకరిస్తున్నట్లు పెద్దడోర్నాల ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ నుంచి ధృవీకరణ పత్రాన్ని దర్శనం నాగయ్య అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మ పద్మజ, ఎల్లేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ అబ్దుల్ మజీద్, ఎక్కింటి వెంకటేశ్వరరెడ్డి, పెద్దడోర్నాల ఎస్ఐ వి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. డోర్నాల మండల ప్రజాపరిషత్ రెండవ ఉపాధ్యక్షుని ఎన్నిక ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సభ్యులందరూ కూడా హాజరైనారు. హాజరైన వారిలో డోర్నాల ఎంపీటీసీ పోర్టు సంబంధించిన దర్శనం నాగయ్య అనే ఎంపీటీసీ సభ్యుణ్ణి, డోర్నాల మండల పరిషత్ రెండవ ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా డోర్నాల మండల పరిషత్ రెండవ ఉపాధ్యక్షుని దర్శనం నాగయ్య గారిని కూడా ఈరోజు ఏకగ్రీవ నిర్ణయంగా ధృవీకరించడం జరిగింది. ఎంపీ ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేసినందున ఈ సమావేశం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ ప్రత్యేక సమావేశంలో మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే, మీ ఎంపీటీసీ సభ్యులకు అందరికీ సంబంధించి రెండవ ఉపాధ్యక్షునిగా ఒకరు బలపరచాల్సి ఉంటుంది. అలాగే ఒకరికి మించి ఎవరైనా పోటీలో ఉన్నట్లయితే ఎన్నిక నిర్వహించబడుతుంది. లేదు ఒకళ్ళే కానీ ఉన్నట్లయితే వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అందరిలో కూడా ఎవరు ఏ వ్యక్తిని మీరైతే రెండో ఉపాధ్యక్షుడిగా మీరు ప్రపోజ్ చేస్తారో బలపరుస్తారో చెప్తున్నారు. రెండవ ఉపాధ్యక్షుడిగా ఓకే, ఆయన ఎవరు బలపరుస్తున్నారు? అమ్మా మీరు బలపరుస్తున్నారా? మీరు ఎంపీటీసీ అమ్మా బొమ్మలాపురం టూ ఎంపీటీసీ గారు బలపరుచున్నారు ఒకళ్ళు. సరే, ఇంకా ఎవరైనా పోటీలో ఏమైనా ఉండాలనుకుంటే ఎవరైనా ఉంటే ఎవరైనా బలపరిచే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, లేదంటే ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇద్దరు పోటీలో ఉండేవాళ్ళైతే అప్పుడు ఎలక్షన్ పడుతుంది. ఏకగ్రీవంగా మీరు ప్రపోజ్ చేసి ఎన్నుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, అంతే కదా? ఎలక్షన్కి సంబంధించి ఇంకా ఎవరు రెండో వ్యక్తి పోటీలో లేనందున ఇలాగ ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లుగా తీర్మానించి డిక్లేర్ చేయడమే. రెండవ ఉపాధ్యక్షునిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను తర్వాత దిగుతాను. శ్రీకాంత్ మీది రావట్లేదు మాకు వాట్సాప్ లో కానీ దాంట్లో కానీ. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఇది ఈ విధంగా కో పైలట్ సెకండ్ కో పైలట్